दिवंगत नेता माजी सीएम वैएस राजशेखर रेड्डी की नम्मिन बंटु वैएस आत्मगा केवीपी उन्ना आयन तर्वात वैएस कु अत्यंत सन्निहितुडिगा पेरुंदिन व्यक्ति एवरु अंटे टक्कुन गुर्तोच्चे पेरु सूर्यडु। वैएस मरणं तर्वात अतडि पेरु प्रमुखंगा विनिपिंचिन अनति कालंलोने कनुमरुगैपोयिंदि। वैएस तन कुटुंब सभ्युडिगा सूर्यडिनि चूसुकुनेवारु। अलांटि व्यक्ति वैएस तनयुडु जगन वेंट नडकपोवडानिकि कारणमेंटि? कावालने वैएस कुटुंबं सूर्यडिनि दूरं पेट्टिंदा? सूर्यडु नम्मक द्रोहान्नि भरिंचलेके जगन आयन्नु दग्गरिकि रानिव्वलेदा? अंटे अवुनने अंटुन्नारु मंगळि कृष्ण। वैएस कालंलो सूर्यडु ओ वेलुगु वेलिगिन विषयं तेलिसिंदि। वैएस जमानालो अत्यंत कीलकंगा व्यवहरिंचारु। सूर्यडिनि प्रसन्नं चेसुकुंटे चालु ఇక తమ పని అయిపోతుందని అంతా భావించేవారంటే వైఎస్ దగ్గర సూర్యుడు పరపతి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు। పర్సనల్ అసిస్టెంట్ గానే కాక నమ్మిన బంటుగా ఉండేవారు వైఎస్। మంచి చెడులన్నీ గమనిస్తూ ఉండేవారు సూర్యుడు। మరి అలాంటి అనుబంధం ఉన్న వైఎస్ చనిపోయిన తర్వాత సూర్యుడి గురించి ఏ చిన్న వార్త కూడా బయటికి రాలేదు। ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికి తెలియనే తెలియదు। వైఎస్ మరణాన్ని తట్టుకోలేని సూర్యుడు ఎక్కడో దూరంగా ఉన్నాడని కొందరు, కావాలనే జగన్ ఫ్యామిలీ దూరం పెట్టిందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు। ఇదే సమయంలో సూర్యుడిపై మంగళి కృష్ణ సంచలన వ్యాఖ్యలే చేశారు। సూర్యుడు వైఎస్ కుటుంబానికి నమ్మక ద్రోహం చేశాడని తీవ్రంగా విమర్శించారు। ఆయన ఒక విశ్వాసఘాతకుడిగా అభివర్ణించారు। వైఎస్ మరణానంతరం జగన్ అక్రమ ఆస్తుల కేసులకు సంబంధించి సూర్యుడు విట్నెస్ గా ఉన్న విషయం తెలిసిందే। సిబిఐ కి విట్నెస్ గా మారిపోయారని, అలా ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు। అలా చేసిన వారిని విశ్వాసఘాతకుడు అనుకుండా ఇంకేమంటారని అన్నారు। ఆయన నమ్మక ద్రోహం గుట్టు రట్టు అయ్యిందని, అందుకే వైఎస్ ఫ్యామిలీ అతడిని దూరం పెట్టిందని వివరించారు। థాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్।